స్టార్ నితిన్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా సాలిడ్ కంబ్యాక్ దక్కింది. వరుస ఫ్లాప్స్ కి బ్రేక్ వేస్తూ భీష్మ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్సీజన్ అయిన ఫిబ్రవరిలో రిలీజ్ అయినా కానీ సెన్సేషనల్ కలెక్షన్లను అందుకుని నితిన్ కి అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చింది. భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ చేస్తున్న కొత్త సినిమా రంగ్ దే కూడా సమ్మర్ కానుకగా రావాల్సింది, కానీ కరోనా వల్ల పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఒక షెడ్యూల్ బ్యాలెన్స్ మాత్రమే ఉండగా ఆ మిగిలిన షెడ్యూల్ కూడా షూటింగ్ జరిపేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. నితిన్ పెళ్లి రోజున రిలీజ్ చేసిన టీజర్ గ్లిమ్స్ లో కుదిరితే సంక్రాంతికి వస్తామంటూ కూడా చెప్పేశారు. కానీ సడన్ గా ఏమైందో తెలియదు, ఇప్పుడు సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ పై కన్నేశారని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం సినిమాకు టాలీవుడ్ తరపున వకీల్స్ ఆఫ్ సినిమా తర్వాత హైయెస్ట్ రేటు ఆఫర్ దక్కిందని చెప్తున్నారు. ఏకంగా 38.2 కోట్ల రేటు ఆఫర్ ను ఈ సినిమాకు ఇచ్చారట G5 వాళ్ళు. ఇది నిజంగానే అల్టిమేట్ రేట్ అనే చెప్పాలి. దీంతో పాటు మరో ఆఫర్ కూడా ఉందట ఈ సినిమాకు. అయితే ఈ రేటుతో సినిమాను అమ్మొచ్చు లేదా సినిమాను థియేటర్స్ లో మాదిరిగా డబ్బులు పే చేసి టికెట్ కొని చూసే పద్ధతిలో G+ యాప్ లో రిలీజ్ చేయవచ్చు అని చెప్పారట. ఈ పద్ధతిలో టాలీవుడ్ లో ఓటీటీలో మరే సినిమాకు రాని ఆఫర్ ఇది. కానీ ఎంత వరకు సక్సెస్ అవుతుంది అన్నది మాత్రం చెప్పలేం. రామ్ గోపాల్ వర్మ ఇలానే చేసినా అది తన ఓన్ వెబ్సైట్ వరకు మాత్రమే చేశాడు. కానీ ఇలా బిగ్ ప్లాట్ఫామ్ పై ఇలాంటి ఆఫర్ ను దక్కించుకున్న మొదటి తెలుగు సినిమా రంగ్ దే అనే చెప్పాలి. దీనికన్నా కూడా 38 కోట్ల రేటు ఆఫర్ సేఫ్ గేమ్ గా చెప్పవచ్చు. ఒకవేళ అలా కాదు, టికెట్ రేట్ ప్రకారం వెళ్లాలి అనుకుంటే పైరసీ ఎఫెక్ట్ కొద్ది వరకు ఉండే అవకాశం ఎంతైనా ఉంది. మరి నిర్మాతలు సినిమాపై ఎలాంటి నిర్ణయాన్ని ఫైనల్ గా తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరు ఏది బెటర్ అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి.